అందరికీ నమస్కారం స్వాగతం కళ్యాణ దుర్గం 360 ఛానల్ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎవరు గెలిస్తే స్టేట్లో ఆ పార్టీ అధికారం కోల్పోతుంది ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న సెంటిమెంట్ అలాంటిదే కొత్త సెంటిమెంట్ పురుడు పోసుకునిందా ఏంటా సెంటిమెంట్ చూద్దాం రండి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి ప్రతిపక్ష నేతలు ఎవరు వచ్చి వెళ్ళినా వాళ్ళ రాజకీయ జీవితం చిక్కుల్లో పడుతోంది అవునండి ఇది నిజం బాగా పరిశీలన జరిపాక ఇది మీకు చెప్తున్నాం రాయదుర్గంలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2012 మేలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ పర్యటించారు 27 మే 2012లో జగన్ మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు ఇది మొదటి సంఘటన ఇక రెండవ సంఘటనలోకి వెళ్తే 2022 అక్టోబర్ 17న కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా రాయదుర్గంలో పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ గారిపై మార్చిలో ఎంపీగా అనర్హత వేటు పడింది ఇప్పుడు చంద్రబాబు గారి వంతు కేవలం 3 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 6న రాయదుర్గంలో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో పర్యటన చేసి వెళ్ళారు వెళ్ళిన వెంటనే అంటే సెప్టెంబర్ 9న చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు ప్రతిపక్ష నేతలకు రాయదుర్గం శాపం ఏంటి రాయదుర్గం వచ్చి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఏంటి ఇది మూఢనమ్మకమా ఇంకోటాని పక్కన పెడితే రాయదుర్గానికి వచ్చిన ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఇలా రాజకీయంగా ఇరుక్కుపడటం పరిపాటిగా మారింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి ఇంకా మరిన్ని లోతైన విషయాలకు ఆసక్తికర విషయాల కోసం కళ్యాణ దుర్గం 360 ఛానల్ను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ